हाय व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल। मी सलाहदारी ममता। ई रोजु मनम चिकेन हलीम नी एला प्रिपेयर चेसुकोलो ई वीडियोलो चूसी तेलुसुकुंदाम। मामूलुगा हलीम अनेदी मटन तो चेस्तारु, चिकेन तो चेसिन दान्नी चिकेन हरीज अनि कूडा अंटारु। सो चिकेन हरीज नी चिकेन हलीम नी एला प्रिपेयर चेसुकोलो चूसेद्दाम। मुंदुगा ओक बाउल नी तीसुकोनी 4 टेबल स्पून्ल गोधुम रवनी याड चेसुकोवाली। అలాగే 4 టేబుల్ స్పూన్ల మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, మరొక టేబుల్ స్పూన్ పచ్చిశనగ పప్పు, మరొక టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ ని కూడా యాడ్ చేసుకోవాలి। వీటితో పాటు బార్లీ మసూర్ దాల్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ కి చాలా బాగుంటుంది। ఇవేవి మీ దగ్గర లేనట్లయితే ఏం పర్లేదు, మరొక 4 టేబుల్ స్పూన్ల మినపప్పుని యాడ్ చేసుకొని 5 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి। మరొక బౌల్లో నేను దీనికోసం 250 గ్రాముల చికెన్ బోన్ పీస్ గా తీసుకున్నాను। 4 టేబుల్ స్పూన్ల పెరుగు, రుచికి తగినంత salt, కొద్దిగా పసుపు, రుచికి తగినంత కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 లెమన్ ని పిండుకోవాలి। ఇప్పుడు చికెన్ ని బాగా మిక్స్ చేసుకొని గంట లేదు అంటే గంట పైనే చికెన్ ని మ్యాగ్నేట్ చేసుకోండి। ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని 5 గంటల పాటు బాగా నానబెట్టుకున్న ఈ పప్పులన్నింటిని ఒక గిన్నెలో వేసుకొని బాగా ఉడికించుకోవాలి। దీని కోసం ఒక 1/2 లీటర్ దాకా నీళ్ళని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోండి। పప్పు బాగా మెత్తబడే వరకు దీన్ని ఉడికించుకోవాలి। ఇందులో కొద్దిగా salt ని యాడ్ చేసుకోండి। ఇప్పుడు మరో పక్క ఒక మందపాటి గిన్నెని తీసుకోండి। హలీం తయారు చేసుకోవడానికి మనం హలీం ని తయారు చేసుకోవడానికి నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది। నెయ్యి కరిగిన తర్వాత మనం ఇందులో స్పైసెస్ అన్నింటిని యాడ్ చేసుకోవాలి। యాలకులు, బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వీటన్నింటిని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి। స్పైసెస్ అన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోండి। చికెన్ బాగా ఫ్రై అయ్యి నూనె పైకి తేలే వరకు మనం దీన్ని ఓపెన్ లోనే ఫ్రై చేసుకోవాలి। ఎటువంటి మూత పెట్టకూడదు। చూసారు కదా, చికెన్ లో చుట్టూ ఆయిల్ అనేది సెపరేట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం। యాడ్ చేసుకొని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి।
वन लीटर दाका वाटर याड चेसुकोंडी। इप्पुडु कुकर नी क्लोज चेसुकोनी हाई फ्लेम लो वन विजिल వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 20-25 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। ఇప్పుడు మనం పప్పుల్ని బాగా ఉడికించుకున్నాం, ఇందులో నీళ్ళు కూడా డ్రై అయిపోయాయి, ఇంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి। పప్పులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి। వీటిని బాగా ఉడికించుకున్నాం కాబట్టి ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు, మెత్తగా అయిపోతుంది ఈజీగా। సో ఈ విధంగా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు చికెన్ ఉడికిపోయిన తర్వాత మనం దీన్ని సెపరేట్ చేసి చూద్దాం। దీని మీద ఉండే ఆయిల్ లేదా గీని మనము ఇలా పైని ఆయిల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి। దీన్ని చివర్లో మనం హలీం మీద వేసుకోవడానికి మనకి ఇది యూజ్ అవుతుంది। ఇప్పుడు ఈ చికెన్ సూప్లో నుంచి చికెన్ పీసెస్ని మనం సెపరేట్ చేసుకోవాలి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం। నీట్గా చికెన్ సూప్లో ఉండే పీసెస్నన్నీ తీసుకోండి। ఇప్పుడు మరో ప్లేట్ తీసుకొని చూడండి, 25 మినిట్స్ దాకా మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల చికెన్ ఎంత సాఫ్ట్గా, చికెన్ నుంచి బోన్స్ కూడా అంతే ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చు, బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది। మనం ఇప్పుడు ఇందులో మజిల్ పీస్ని సెపరేట్గా బోన్స్ని మనం ఇందులో యాడ్ చేసుకున్న మసాలా పీసెస్ని కూడా సెపరేట్ చేసేసుకోవాలి। ఈ విధంగా ఇలా చికెన్ మొత్తాన్ని చాలా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా చికెన్ని మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ఈ చికెన్ సూప్లో మళ్ళీ ఈ మ్యాష్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి। చికెన్ని యాడ్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి। ఏమాత్రం ఉండలనేది లేకుండా ఈ పేస్ట్ని బాగా మిక్స్ అయ్యేలాగా ఒక పప్పగుత్తి సహాయంతో మనము దీన్ని బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి। ఈ ప్రాసెస్ అవ్వడానికి బాగా టైం అనేది తీసుకుంటుంది। ఇప్పుడు మనం ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి। మీకు నెయ్యి తక్కువగా ఉన్నట్లయితే ఒక కప్పు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే ఒక 4 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి। ఇందులో హలీంలో ఘీ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా హలీం అనేది మనకు వస్తుంది। మీరు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, అడుగనేది అంటుకోకుండా। ఒక 10 నిమిషాలు బాగా స్పీడ్గా మ్యాష్ చేయండి, ఆ తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచుకొని మ్యాష్ చేసుకోవాలి। ఇలా స్పీడ్గా మ్యాష్ చేస్తూ ఉండాలి।
చికెన్ హలీం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వేడి వేడి స్పైసీ చికెన్ హలీం. గార్నిషింగ్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఫ్రైడ్ కాజును కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకోవాలి. మనం ముందుగా చికెన్ సూప్లో నుంచి తీసుంచుకున్న నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా లెమన్ని కూడా పిండుకోండి. టేస్ట్కి చాలా బాగుంటుంది. ఇంతే అండి, హైదరాబాదీ చికెన్ హలీం రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే ఈ టిప్స్ని ఫాలో అయినట్లయితే ఎటువంటి వారికైనా చాలా పర్ఫెక్ట్గా చికెన్ హలీం అనేది వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.